శ్రేయం 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 అదృష్ట మహాలక్ష్మీ నమః. ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి తాలూకా 21 మంది ఎమ్మెల్యేలకి, 21 మంది అభ్యర్థులకి, అందరికీ మనం మన దగ్గర అదృష్టత్వం తీసుకెళ్లారు ఎన్ఆర్ఐ పార్టీలు. అలాగే మనం టీవీ అని టీవీ ఉంది, ఆ టీవీ యజమాని వీళ్ళందరూ కలిసి వచ్చి వాళ్ళ కోసం పూజలు అవన్నీ చేయించి తీసుకెళ్లారు. దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు, తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి ఒకటే డౌట్ వచ్చింది, ఏంటి మన తాలూకా 21 మంది ఉన్నారని 21 మందికి మనం తీసుకెళ్తున్నాము. 21 మంది ఒక పార్టీలో ఉన్నోళ్ళు అందరూ ఇప్పుడు కూడా నెగటివ్, ఇంపాసిబుల్ కదా, అది ఎలా నెగ్గుద్ది అని అంటారు. ఇది ఇప్పుడు నేను ఇప్పుడు గురించి ఇక్కడ చెప్పట్లా. ఒకప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చాలా ఉధృతంగా ఉంది, తెలంగాణ వాదం చాలా ఉధృతంగా ఉంది. ఆ రోజుల్లో మల్లారెడ్డి గారు, ఎంపీ మల్లారెడ్డి గారు తెలుగుదేశం తరఫున ఎంపీగా క్యాండిడేట్ వేసి, అది కూడా మల్కా ఈ మేడ్చల్ నియోజకవర్గం అంటే ప్రపంచంలోనే ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పెద్ద నియోజకవర్గం, భారతదేశంలో కల్లా పెద్దది, ప్రపంచంలో ఈ నియోజకవర్గం సైజుకున్న కొన్ని దేశాలు కూడా ఈ నియోజకవర్గం సైజు కంటే చిన్న సైజులో ఉన్నాయి, అంత పెద్ద నియోజకవర్గంలో ఆయన ఇనానవసగా నెగ్గాడు. ఎందుకంటే అది అదృష్టం పవర్ అంటే. అలాగే నేను గ్యారంటీగా మన వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా నెగ్గుతారండి అని ఒక గ్యారంటీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళలో ఒక ఆయనకి కొద్దిగా ఇబ్బంది వస్తే, వాళ్ళు ఇబ్బంది అంటే మనసులో ఇదే, అది ఎట్లా సాధ్యమవుద్దు సాధ్యమవుద్దు కదా అన్నాడు. మనకి అమ్మవారు ఏది చెప్తే మనం అది చెప్తాం. అయితే ఆయన వాళ్ళ తల్లిగారికి ఫోన్ చేశాడు. తల్లిగారికి ఫోన్ చేస్తే ఆవిడ కూడా అమెరికాలో ఉంటుంది, డాక్టర్ గారు మన దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు అమెరికా వెళ్ళారు, బాగా సెటిల్ అయ్యారు. ఒక 8 సంవత్సరాల క్రితం సెటిల్ అయ్యారు. 80-100 సంవత్సరాల నుంచి కూడా విదేశాల్లో ఉండి రకరకాలుగా వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళు సెటిల్ అయినంతగా సెటిల్ అవ్వాలి. సొంత విమానాలు, పెద్ద వ్యవహారాలు, మంచి సక్సెస్, ఇండియాలో కూడా గచ్చిబౌలిలో పెద్ద ఒక ల్యాండ్స్, రియల్ ఎస్టేట్కి సంబంధించిన ల్యాండ్స్, పెద్ద పెద్ద ల్యాండ్స్ ఎకరాల్లో ఉన్నాయి, చాలా తక్కువ రేట్లో కొన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎకరానికి పెట్టిన రేటు ఇప్పుడు ఒక గజం కూడా రాదు ఆ ఏరియాలో, అట్లాగనమాట. ఆవిడ ఈ మాట అడగంగానే ఆవిడ చాలా ఫైర్ అయింది, చాలా కోపంగా తిట్టేసింది వాళ్ళందరినీ. ఆయన్ని మనం ఎంతో కాలంగా చూస్తున్నాము, ఆయన ద్వారా ఇంత లాభం పొందాము, మనం ప్రతి కార్యక్రమానికి రమణయోగి లాల్జీ అంటేనే దైవంగా భావి చేస్తాము. ఆయన ఒక మాట చెప్పిన తర్వాత ఇక ఫైనల్, ఇంకంతే, ఇక 2-3 మాటలు 2-3 ఆలోచనలు ఇంకెప్పుడు చేయొద్దు, ఇది ఫైనల్, ఇంకెప్పుడు ఆయన గురించి మాట్లాడదాను. సరే అందరికీ తీసుకెళ్లారు, చాలాగా మంచిగా అయింది. ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈవేళ కానీ రేపు కానీ వాళ్ళు మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కలిసి వస్తున్నారు. వచ్చిన తర్వాత వీడియో కూడా తీస్తాం వాళ్ళని, అది కూడా రిలీజ్ చేస్తాం. వాళ్ళందరూ ఫ్యామిలీస్ అందరూ వచ్చి గిఫ్ట్లు అన్నీ తీసుకొచ్చి కొద్దిగా భారీ ఎత్తున ఫంక్షన్ లాగా చేద్దాం అనుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఒక పెద్ద యాగశాల ఒకటి, పెద్ద యాగం ఒకటి తలపెట్టాము. అది ఒక యాగశాల తయారు చేయడానికి సుమారుగా 1 కోటి రూపాయలు తయారవుతుంది. ఇంకా ఖర్చులు అవన్నీ వేసుకుంటే సుమారుగా ఒక 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అవన్నీ కూడా మీకు వీడియోలో పెట్టిస్తాను నేను త్వరలో. అయితే మనకి యాక్చువల్గా పార్టీతో సంబంధం లేదు. మనం మొదటి నుంచి అనుకున్నది ఏంటంటే అమరావతి బ్రహ్మాండంగా అవ్వాలి. అమరావతి బ్రహ్మాండంగా అవ్వటానికి కానీ ఎవరైతే అడ్డంగా ఉంటారో, అమరావతి అనే పేరే దేవతల రాజధాని, అమరావతి అనే పేరుకి ఎవరైతే అడ్డంగా ఉంటారో వాళ్ళని అమ్మవారు శిక్షిస్తుంది. అది కామన్ అన్నమాట. అది అమరావతి నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఎన్ఆర్ఐ పార్టీసు, అలాగే ఇప్పుడు నేను చెప్పిన మేడం, ఆ మేడం వాళ్ళ బంధువులు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో ఎప్పుడైతే నమ్మకంతో అమరావతిలో బాగా పెట్టుబడులు పెట్టారు. వాళ్ళకి పెట్టిన పెట్టుబడి డబ్బులు పెద్ద లెక్కలో విషయం కాదు, వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు అంటే లెక్క చేసే మనుషులు కాదు. కానీ ఒక అసంతృప్తి ఉంటుంది మనిషికి, ఎప్పుడైనా ఫెయిల్ అయ్యాము మేము ఎంతో ఆశించి ఇస్తే ఎట్లా ఉన్నాయి. వాళ్ళందరూ అడగటం వలన వాళ్ళకి ఒక తంత్రం ఇచ్చాను, అమరావతి బ్రహ్మాండంగా అవ్వడానికి ఏం చేయాలని. వాళ్ళకి మనం ఇచ్చింది ఒక 10 మందికి మాత్రమే ఇచ్చి ఉంటాం, కానీ వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుని 100 మంది 1000 మంది తయారయ్యి అందరూ బ్రహ్మాండంగా చేసుకున్నారు. వాళ్ళకి ఆటోమేటిక్గా అది ఆ కార్యక్రమం అందరూ 100% అవ్వాల్సింది. అదృష్టత్వం పెట్టుకున్న వాళ్ళు దానికి సంబంధించిన పని ఏదైనా మొదలుపెట్టి మనసులో అనుకుంటే చాలు అది అయిపోతుంటుంది. అలాగే మనకి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా కొంతమంది ఉంటారు కదా, వారు ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకి బాల నాగిరెడ్డి గారు మంత్రాలయం నుంచి ఎమ్మెల్యే గారు, వాళ్ళ అన్నదమ్ములు కూడా ఎమ్మెల్యేలు ఉంటారు, కానీ వారి తాలూకా మన దగ్గరకు వచ్చిన ముగ్గురు వాళ్ళు ఎలక్షన్లో నెగ్గారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి యాక్చువల్గా అమరావతికి సంబంధం లేదు, అమరావతికి వాళ్ళు చాలా దూరం ఉంటారు. వాళ్ళకి దైవ భక్తులు, కొద్దిగా పెద్ద మనుషులు, సిస్టమేటిక్గా ఉండటం అనేది అలవాటైంది. బాలనాగిరెడ్డి గారు అంటే ఆ ఏరియాలో మంత్రాలయం అంటే తెలుసు కదా, రాఘవేంద్ర స్వామి, ఈయన కూడా ఒక రాఘవేంద్ర స్వామిలాగా భావిస్తారు. అందుకని మనం కూడా ఆయనకి చక్కగా అదృష్టత్వం ఇచ్చాము, మంచిగా పెట్టుకున్నారు, ఆయన గ్యారంటీగా సక్సెస్ అనేది ఉంటుంది.
ఇక మనిషికి మంచి చెడ్డ వ్యవహారము వ్యాపారాలు అంటే పార్టీకి సంగతి సంబంధం లేదు. వాళ్ళ వరకు మాత్రం వాళ్ళు ఎగ్గాల్సిందే. మనకి ఎప్పుడు పార్టీలతో సంబంధం ఉండదు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ఆ రోజు రోసి గారి దగ్గర నుంచి ఈ రోజు మల్లారెడ్డి వరకు ఎవరైనా సరే, ఇంట్లోంచి ఒక్క రూపాయి కూడా బయటికి తీసుకెళ్ళక్కట్ల బయట నుంచి డబ్బులు వస్తాయి. పేరు ప్రతిష్ట ఇక 10 మందికి ఉపకారం చేయగలుగుతారు, మంచి పేరు తెచ్చుకుంటారు, కులానికి ఊరికి దేశానికి కూడా పేరు తెస్తారు. వాళ్ళ వలన ఎంతోమంది బాగుపడతారు, అన్ని రకాలుగా మంచి జరుగుతుంటుంది. అందరూ ఏమనుకుంటారంటే మన ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి రాజకీయాల్లో పెట్టాలనుకుంటారు. అది చాలా చాలా తప్పు. మీరు ప్రజలకి డబ్బు కాదు పెట్టాల్సిందే, ప్రజలకు మీరు పెట్టాల్సింది మీ శక్తి, తెలివి, బుద్ధి. మీరు మీ తెలివి, మీకున్న తెలివి వేరే వాళ్ళకు ఉండదు. ఆ తెలివి శక్తి వాళ్ళ కోసం హెచ్చించండి చాలు. డబ్బులు వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే బాగా సంపాదించుకుంటే మీకు ఎలక్షన్ వచ్చినప్పుడు కావాలంటే 100 కోట్లు కూడా తీసుకొచ్చి పెట్టగలుగుతారు. మీరు మీ స్వార్థంగా మీరు ఎవరికి ఉపకారం చేయకుండా మీరు నేను 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 అనుకుంటే కాదు. నేను అనే స్వార్థము రాజకీయ నాయకుడికి ఎప్పుడు ఉండాలి, నా వాళ్ళు అనేది కూడా ఉండాలి. మీ ఒక తాడి చెట్టు దాని అందరికీ అది ఒక్కటే ఒంటరిగా పెరిగినట్టు కాకుండా ఒక కోట గోడ కట్టినట్టు ఎన్నో ఇటుకలు పేస్తే కానీ కోట తయారవుతుంది. ఒక కోట కట్టినట్టుగా, ఒక మేడ కట్టినట్టుగా, ఒక ఉద్యానవనం తయారైనట్టుగా మీరు కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగుపడాలి. మీ పేరు చెప్తే చూడు ఒక్కసారి అందరూ ఉప్పినలాగా వచ్చి మీ దగ్గరకు వచ్చి పడి మీకు అడ్డంగా నిలబడి మీకు కావాల్సిన ఉపకారం చేయడానికి, మీ వెనకాల మీకోసము వాళ్ళకి రక్తం దారబోయడానికి కూడా రెడీగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏదో టైంలో ఆయన వల్లనే కదా మనం ఎంత బాగుపడ్డాము, మనకి ఇంత మంచిగా అయింది, మన పిల్లలు ఇంత మంచిగా అయ్యారు. మీరు ఏదో చేసేది చిన్న సాయమే చేయాలి. ఆ చిన్న సాయము వాళ్ళందరికీ వాళ్ళు చేయలేరు, మీరు చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అందుకని రాజకీయ నాయకులకు ఎప్పుడు మేము చెప్పేది అదే, డబ్బులతోటి సంబంధం లేదు. డబ్బులు ఇంటికి తీసుకురావాలి, ఎందుకంటే మీ ఇంట్లో డబ్బులు బయటికి తీసుకెళ్ళకూడదు. మీ డబ్బులు అంటే ఏంటి, అది మీ కుటుంబానికి సంబంధించిన డబ్బులు. మీ తల్లిదండ్రులు, మీ మేనమామలు, మీ భార్య, మీ పిల్లలు, వీళ్లకు మీరు డబ్బు సంపాదించిన పెట్టాలి. కానీ వాళ్ళ సొమ్ములు మీరు తీసుకెళ్ళి బయటకు ఖర్చు పెట్టదు. మీరు సంపాదించిన సొమ్ము అయినప్పటికీ అది మీ కుటుంబ సంపద అవుతుంది. కుటుంబ సంపద ఎప్పుడు ఖర్చు పెట్టకూడదు, బయట నుంచి వచ్చినాయి ఒక పెట్టుకోవాలి. మేము స్టాండర్డ్గా అందరికీ చెప్పేది అదే. నా దగ్గర ఉండే వాళ్ళు సుమారుగా 3000 మంది పైన రాజకీయ నాయకులు ఉంటారు. అందరూ ఎవరు కూడా ఇంట్లోంచి ఒక రూపాయి బయటకు తీసుకెళ్ళటం కానీ వ్యాపార వ్యవహారాల్లో, ఈ వ్యాపార వ్యవహారాలు వదిలేసి ఫుల్గా పాలిటిక్స్లో ఉందాం అనుకోవటం కానీ అట్లా ఏముండదు. యాక్చువల్గా ఏ వ్యాపారమైనా వ్యవహారమైనా ఈ పాలిటిక్స్ అయినా 6 నెలలే చేయాలి. 6 నెలల తర్వాత ఆ వ్యాపారమైన వ్యవహారమైనా పాలిటిక్స్ అయినా మీ చుట్టూతో తిరగాలి. అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. సిస్టమ్ అదృష్ట రత్నం యొక్క అద్భుతాలు చెప్పాలంటే మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్ మాది జాగ్రత్తగా పరిశీలన చేసి చూడండి. ఎంతమంది ఎన్ని విధాలుగా, యాక్చువల్గా ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేక నేను చనిపోదాం అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది చనిపోయే హాస్పిటల్కి వెళ్ళి ఆ బెడ్ మీద నుంచి వాళ్ళ స్నేహితులందరూ కొంతమంది నా దగ్గర తీసుకొస్తారు. నా దగ్గర తీసుకొస్తే వాళ్ళ కులము, మతము, జాతి, ఆడ, మగ చిన్న పెద్ద దీంతో సంబంధం లేకుండా మళ్ళీ 3 నెలలు అయ్యేసరికి వాళ్ళు బ్రహ్మాండంగా ఫార్చ్యూనర్ కార్డు కొనుక్కొని మంచి ఇల్లు కొనుక్కొని బ్రహ్మాండంగా అయ్యి అయ్యా బాగా సక్సెస్ అయ్యాను, ఆ క్షణంలో నన్ను బతికిచ్చారు మీరు, ఇట్లా మంచిగా అయితే ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. దాంట్లో చేసినవి అన్నీ ప్రాక్టికల్ మనుషులు, మీ దగ్గర ఉండేవాళ్ళు, మీ వెనకాల ఉండేవాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళు. అదృష్ట రత్నం అనేది మీ పెట్టుకోవటం ఒక, మీరు అదృష్టం కోసం పెట్టుకోవటం అనేది ఒకటి. యాక్చువల్గా మీరు ఒక బాధ్యత, నేను ఇందాకే చెప్పాను, డబ్బులైనా మీరైనా మీ శరీరం అయినా మీ మనసైనా మీది కాదు, సమాజాన్ని, మీ భార్యది, మీ పిల్లలది, మీ తల్లిదండ్రులది, మీకు సంబంధించిన వాళ్ళు, మీకు దండం పెట్టేవాళ్ళు, మీ వెనకాల ఉండేవాళ్ళు, మీ మిత్రులకి, అందరికీ సంబంధించిన వాళ్ళు మీరు. మీరు ఒక్కళ్ళే మనిషి కాదు, వాళ్ళందరూ కలిస్తేనే మీరు మనిషి అవుతారు. అందుకోసం ఎప్పుడైనా సరే అదృష్టతను ధారణ చేయటం అనేది ఒక కంపల్సరీ. ఎందుకుని అది పెట్టుకున్న వాళ్ళకి కాలసర్పదోషం ఏర్పడదు. ఆల్రెడీ ఉన్న దోషాలు కానీ, వాళ్ళకుండే ఇబ్బందులు కానీ, టెన్షన్లు కానీ, పితృదోషాలు కానీ, శనిదోషాలు కానీ, నాగదోషాలు కానీ, ఎప్పుడు ఏ దోషం ఎప్పుడు ఎటు నుంచి ఎట్లా వస్తుందో తెలియదు. అవన్నీ కూడా దగ్గరికి రావు కాబట్టి ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది ఆటోమేటిక్గా. ఇక రెండోది, వాళ్ళు ఏ సందర్భంలో అయినా సరే ఎవరికైనా ఉపకారం చేయగలిగే పొజిషన్లో ఉంటారు. ఇక అనారోగ్యం రాదు. ఒక మనిషికి ఎప్పుడు ఎలా అనారోగ్యం వస్తుందో తెలియదు. మీరు మన కోవిడ్ వచ్చినప్పుడు చూడండి, కొంతమంది పెద్ద మనుషులకి ఈవేళ ఫోన్ చేస్తే మాట్లాడతారు, 3 రోజుల తర్వాత ఫోన్ చేస్తే వాళ్ళ పిల్లలు ఎవరో ఫోన్ ఎత్తే అయ్యా లేరండి చనిపోయారండి అంటారు. అలాంటి సంఘటనలు చాలామంది చెప్తున్నారు నాకు. కానీ మన దగ్గర అదృష్టం పెట్టుకున్న వాళ్ళు చూడండి, ఎన్ని వేల కాదు లక్షల మంది ఉంటారు. ఒక్కళ్ళు కూడా కోవిడ్ వచ్చింది, జ్వరం వచ్చినట్టు వచ్చింది, వెళ్ళిపోయింది అంతే. అంతేగాని చనిపోవటం కానీ ఎక్కువ హాస్పిటల్లోకి వెళ్ళి ఏదో ఆపరేషన్ చేయించుకోవటము, ఇబ్బందులు పడటం, అట్లాంటి వాళ్ళు ఒక్కడు కూడా కనపడరు మీకు. అది అలాంటి తీవ్రమైన దాన్ని కూడా ఖండించేస్తాయి. అలాగే కొన్ని రకాలైన కాలసర్పు దోషాలు ఉంటాయి, మనిషిని పూర్తిగా కంగదీసేస్తాయి. కుంగదీసి మీ ఒకళ్ళతో వదలదు, మీ తరాలు, మీ అంటే మీ రాబోయే పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇక అనారోగ్యాలు, గ్రహణం ముర్రెండాలి.
ఈ చాలా రకాల నిబంధనలు, చాలా రకాల వ్యవహారాలు ఉంటాయి. ఇవన్నీ కూడా రాకుండా చేయగలిగే శక్తి దాంట్లోనే ఉంటుంది. ఇక అదృష్టోత్తరం యొక్క పౌరుని 5 రకాలుగా చెప్పుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటి, ఫస్ట్ అదృష్టోత్తరం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో అప్పు అనేది చేయరు, స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ చెయ్యి ఇప్పుడు పైనే ఉంటుంది, కింద ఉండదు, అవసరమే లేదు వాళ్ళకి. అలాగే అదృష్టోత్తరం పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. స్థిరత్వం అంటే సొంత ఇల్లు, సొంత డబ్బులు, సొంత మనుషులు, సొంత వ్యాపారము, సొంత వ్యవహారము. 3వది, అదృష్టోత్తరం పెట్టుకున్న వాళ్ళు ఎవరినైనా చూడండి, వాళ్ళ జీవితంలో ఏ సందర్భంలో కూడా స్థిరత్వాన్ని వదిలి బయటికి వెళ్ళడం, అంటే పెద్ద మనిషి తరహా కోల్పోవడం అనే స్థితి ఇప్పుడు రాదు. ఏదో దాంట్లో ఇరుక్కుపోవటమో, ఇబ్బందులు పడటమో, అట్లాంటివి వెళ్ళిపోవడం. ఇక 4వది, గురుత్వాన్ని కలిగి ఉంటారు. అందరితో దండం పెట్టించుకునే పొజిషన్లో ఉంటారు, కానీ వాళ్ళ ఎవరికి ఎవరితోటి ఏది చెప్పించుకునే పొజిషన్ వెళ్ళకుండదు. ఇక 5వ లక్షణం, ఇది అనేక శక్తుల యొక్క కలయిక అన్నమాట. మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంటుంది. మీరు, మీ మిత్రులు, మీకు సంబంధించిన వాళ్ళు, మీకు దండం పెట్టేవాళ్ళు, మీరంటే ఇష్టపడేవాళ్ళు, ఆఖరికి చనిపోయిన మీ పితరులు ఉంటారు. పితరులకి సరైన శ్రాద్ధ కర్మలు అందకపోతే వాళ్ళు అక్కడ పైన కూర్చొని శపిస్తూ ఉంటారు. అందుకని అదే పితృదోషాలు అంటాయి. ఈ ఎప్పుడైతే మీరు అదృష్టత్రం పెట్టుకుంటారో, మీ పుణ్యం వలన వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్తారు. వాళ్ళు అక్కడి నుంచి దీవిస్తూ ఉంటారు. దాని వలన లాభం. మీరు ఏదైనా ఒక బస్సులో కూర్చున్నారనుకోండి, దానికి ఎంత పెద్ద యాక్సిడెంట్ అయ్యేది ఉన్నప్పటికీ, మీరు కూర్చున్న తర్వాత మీరు కూర్చున్నంతసేపు ఆ బస్సుకి యాక్సిడెంట్ కాదు. అంటే అప్పుడు ఏంటి, ఆ బస్సులో ఉన్న 100 మంది మీ వలనే రక్షించబడ్డారు కదా, అది కూడా పుణ్యం. ఆ పుణ్యం అంటే మీకు తెలవకుండా కూడా కొన్ని వేల రకాల పుణ్యాలు మీకు దగ్గరికి చేరుకుంటూ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా అదృష్టత్వం దానం చేసేటప్పుడు మంచి చేతి నుంచి తీసుకోవాలి. ఇచ్చేవాళ్ళు ధనవంతులై ఉండాలి, గొప్పవాళ్ళు ఉండాలి, శాస్త్రం తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, నిత్య పూజ చేసేవాళ్ళు ఉండాలి, మాంసాహారం ఎప్పుడు ముట్టిన వాళ్ళు అయి ఉండాలి, అన్ని విద్యలు వేద వేదాంగాలు అన్నీ తెలిసి ఉండాలి, అవి పాటిస్తూ ఉండాలి. ఇవన్నిటికంటే వాళ్ళ చెయ్యి మంచిదే ఉండాలి. ఇప్పుడు నేను గర్వంగా అందరికీ చెప్తుంటాను, నేను అక్షయ తిథి రోజు పుట్టాను. అక్షయ తిథి రోజు నేను పుట్టడానికి నేను చేసింది లేదు కదా, దైవం ఒక కార్యక్రమం అనుకున్నారు, దాని ప్రకారం నేను అక్షయ తిథి రోజున పుట్టాను. అలాగే నేను చేసింది ఏంటంటే అక్షయ సిద్ధి పొందాను. అక్షయ సిద్ధి పొందడం అనేది కొద్దిగా మామూలు వాళ్ళకైతే 30-40 సంవత్సరాలు పట్టుద్ది. నేను 3.5 సంవత్సరాలనే నా సిద్ధి పొందాను. ఎందుకంటే నేను అక్షయ తిథి రోజు పట్టుకోవడం వల్ల నాకు ఆల్రెడీ ఆ శక్తి ఉంటుంది. ఆ అక్షయ సిద్ధి అనేది మాకు వేద పాఠశాలలో నేర్పారు కాబట్టి సిద్ధి పొందాను, ప్రాక్టీస్ చేశాను. మన చేతితో ఎవరైనా రూపాయి బిళ్ళ తీసుకున్నా, మన చేతితో బొట్టు పెట్టించుకున్నా, మనకు దండం పెట్టినా, నా ఫోన్, నా ఫోటో ఫోన్లో పెట్టుకున్నా, నాకు సంబంధించిన ఏది చేసినా కూడా ఆ రోజుకు ఆ రోజే ఉన్న కాలసర్ప దోషాలు, శని దోషాలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోయి అప్పటి నుంచే మంచి స్టార్ట్ అయిపోద్ది. అప్పటికప్పుడే వాళ్ళ మైండ్ మీద ఉన్న ఒక కొండరాయి తీసి బయట పారేసినట్టు, ఒక నందివర్ధనం పువ్వు తెల్లగా చల్లగా ఉండే నందివర్ధనం పువ్వు చక్కగా ఐస్లో పెట్టి తీసిన తర్వాత మైండ్లో పైన పెడితే, పెద్ద పువ్వు పెడితే ఎంత హాయిగా చక్కగా ఉంటుంది. అట్లా మైండ్ కూడా అంత మంచిగా తయారైపోతుంది. మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంటుంది. రోజు పొద్దున్నే లెగంగానే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంటుంది. మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. ఎక్కడికి వెళ్ళండి, ఏం చేయండి, అన్నీ సక్సెస్ అవుతాయి. నా దగ్గర అంతకుముందు మేస్త్రిగా పనిచేసిన వాళ్ళు, వడ్రంగి మేస్త్రులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, ఏమీ లేకుండా కూలి పనిచేసిన వాళ్ళు, లేకపోతే ఏదైనా ఎలక్ట్రీషియన్ దగ్గర వర్కర్గా పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్టులు, పెద్ద పెద్ద బిజినెస్లు, ఏదైనా ఒక గుడికి విరాళం మీద ఉంటే 1 కోటి రూపాయలు ఇచ్చే పొజిషన్ ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబం, వాళ్ళు ఉండే, వాళ్ళు తిరిగే కార్లన్నీ 2 కోట్ల రూపాయల కార్లు. ఈ మధ్య చిన్నజీవి గారికి ఉన్నాయండి. ఇప్పుడు నేను దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ అయ్యే కార్లు ఉంటాయి. పాత వాళ్ళందరికీ వెల్ఫేర్ ఏదో ఉంది ఆ కారు పేరు, ఆ కార్లు వేసుకుని తిరుగుతారు. వాళ్ళు కాకుండా వాళ్ళ పక్కన వాళ్ళు కూడా బాగుపడతారు. వాళ్ళకి దండం పెట్టేవాళ్ళు, వాళ్ళ ఇంటే ఇష్టం ఉండేవాళ్ళు, వాళ్ళకి సంబంధించినవి. ఆ రోజు వరకు ఆగిపోయిన ప్రాజెక్టులు వీళ్ళు మొదలు పెట్టగానే స్టార్ట్ అయిపోతాయి. శుభం భూయాత్.